మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అంటే దీపాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే మాసం. మరి ఈ మాసంలో 5 తమలపాకులతో ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, ఆ దైవ అనుగ్రహాన్ని పొందుతారు, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. మరి ఆ పరిహారం ఏమిటో, ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలోని మొదటి శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి దగ్గరలో ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్ళండి. సాధారణంగా రావి చెట్టును ఏ రోజైనా పూజించవచ్చు, కానీ శనివారం నాడు మాత్రమే రావి చెట్టును తాకాలి. రావి చెట్టును సంస్కృతంలో అశ్వథ వృక్షం అని కూడా అంటారు. రావి చెట్టు యొక్క మూలలో బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో విష్ణువు, అలాగే రావి చెట్టు అగ్రభాగంలో శివుడు నివసిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక రావి చెట్టును పూజించినట్లయితే ఆ త్రిమూర్తులను పూజించినంత ఫలితం వస్తుంది. కనుక కార్తీక మాసంలోని శనివారం నాడు ఈ పరిష్కారాన్ని చెయ్యాలి. రావి చెట్టు వద్దకు వెళ్ళిన తరువాత 5 తమలపాకులను తీసుకుని సిద్ధం చేసుకోవాలి. మొదటిగా ఒక తమలపాకును తీసుకుని రావి చెట్టు మొదలు దగ్గర పెట్టాలి. ఆ తరువాత ఆ ఆకు మీద 1 రూపాయి బిళ్ళను పెట్టాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి. ఈ 2వ తమలపాకుపై చందనంతో స్వస్తిక్ గుర్తును వెయ్యాలి. ఆ తరువాత మరొక తమలపాకును తీసుకుని 2వ తమలపాకుపై పెట్టాలి. ఈ తమలపాకు మీద కొన్ని బియ్యం గింజలను వెయ్యాలి. ఇప్పుడు ఈ తమలపాకుపై ఇంకొక తమలపాకును పెట్టి దాని మీద నల్లని కాటుకతో 1 గీతను గీయాలి. చివరిగా ఇంకొక తమలపాకును తీసుకుని ఈ తమలపాకుపై పెట్టాలి. 2వ తమలపాకు మీద స్వస్తిక్ గుర్తును వేశాం, గనుక ఆ భగవంతుని అనుగ్రహం పొందుతాం. అలాగే 3వ తమలపాకు మీద బియ్యం ఉంచాం, అంటే మన ఇంట్లో ధాన్యలక్ష్మికి ఎటువంటి లోటు లేకుండా చూడమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అర్థం. అలాగే 4వ తమలపాకు మీద నల్లని గీతను గీసాం, కనుక ఎటువంటి నరదిష్టి తగలదు. ఇలా చేసిన 5 తమలపాకుల మీద 1 మట్టి ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపం ఆరిపోయే వరకు అక్కడే కూర్చొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. దీపం ఆరిన తరువాత ఆ 5 తమలపాకులను తీసుకొని 1 ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటను రావి చెట్టు మొదట్లో వదిలేయండి, లేదా రావి చెట్టు పక్కనే గొయ్యి తీసి పాతేయండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన ఇంట్లో ధనపరమైన సమస్యలు రావు, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది, ధాన్యానికి లోటు ఉండదు, మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది, ఇక నరదృష్టి బాధలు ఉండవు, మీకు ఎలాంటి సమస్యలు రావు. గనుక మీరు కూడా శనివారం నాడు తమలపాకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేసి భోగభాగ్యాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.